వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో ఎంతో హెల్దీగా ఉండే న్యూట్రిషియస్ పాల సొరకాయ కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ కర్రీ, దీన్ని ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా మీరు ప్రిపేర్ చేసుకునే ఒక ఈజీ రెసిపీ అన్నమాట. చూడండి, ఈ పాల సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ముందుగా ఒక కప్పు సొరకాయ ముక్కల్ని తీసుకుంటున్నాము. పాల సొరకాయ కర్రీ అంటున్నాం కాబట్టి ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను. మీరు ఈ పాలు కాచి చల్లార్చిన పాలు, మీరు ఇంకొంచెం పాలు ఎక్కువ కావాలన్నా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే పసుపు. నెక్స్ట్ చూడండి, ఈ కర్రీలో నువ్వుల పొడి అండి, కొంచెం లైట్గా రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని మనం ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని, ఇక్కడ నేను 2 టీ స్పూన్ల నువ్వుల పౌడర్ని యూస్ చేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 టీ స్పూన్ల తాలింపు దినుసులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే రుచికి తగినంత ఉప్పు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ కర్రీలో కారం అనేది యూస్ చేసుకోవట్లేదు, అందుకోసం ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని ఎక్కువ తీసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. అలాగే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ చూసాం కదా. మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ని, ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని పెట్టుకుందాము. చూడండి, కర్రీకి మనం ప్యాన్ని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ చూడండి, 1-2 టీ స్పూన్ల ఆయిల్ అంతవరకు మనం వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. చూడండి, మన ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ జీలకర్ర, అలాగే తాలింపు దినుసులు, నెక్స్ట్ చూడండి మనం తీసుకున్న ఈ అల్లం ముక్కలు వేసుకొని వీటిని 1/2 మినిట్ మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వీటన్నిటిని కూడా మనం 1 నిమిషం పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా కొంచెం చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఈ సొరకాయ ముక్కల్ని వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కల్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాము. చూడండి, 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే మనం తీసుకున్న సాల్ట్, సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. మనకి సొరకాయకి, పొట్లకాయకి, బీరకాయకి ఉప్పు అనేది మనం ఎప్పుడైనా సరే కొంచెం చూసే వేసుకోవాలి. చూడండి, ఈ ఉప్పు పసుపును కూడా మనం బాగా ఈ సొరకాయ ముక్కల్లో మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం సొరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడికే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం లిడ్తో కవర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా లిడ్తో కవర్ చేసుకొని మనం సాఫ్ట్గా కుక్ చేసుకుందాము. చూడండి, మన కర్రీని ఒకసారి మనం చూసుకుందాము. చూడండి, మన సొరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. మనకి ఈ విధంగా సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాతే మనం పాలు పోసుకోవాలి, ఉడకకముందే పాలు మనం పోసుకోకూడదు. చూడండి, మన సొరకాయ ముక్కలు ఈ విధంగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పాలను పోసుకుందాము. పాలు చూడండి, కాచి చల్లార్చిన పాలు ఇవి. ఈ విధంగా పాలను పోసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పాలు మొత్తం చక్కగా ఈ సొరకాయ ముక్కల్లో ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ లిడ్తో కవర్ చేసుకొని కుక్ చేసుకుందాము. చూడండి, మనం పోసుకున్న పాలన్నీ కూడా చక్కగా దగ్గరికి ఉడికిపోయినాయి. ఈ విధంగా మనం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేద్దాము. చూడండి, ఈ నువ్వుల పౌడర్ని వేసుకుందాము. వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీరను కూడా వేసుకుందాము. వేసుకొని కొత్తిమీరను కూడా మనం చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇందులో మనం ఇంకా ఎటువంటి వాటర్ కూడా మనం యూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, మన సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి
లిడ్ తో కవర్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం పెట్టుకుందాము. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకి ఎంతో పర్ఫెక్ట్ గా చక్కగా కూడా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. కాబట్టి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము. చూసారు కదా మన ఎంతో పౌష్టికమైన పాల సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ కదండి. సో మీరు కూడా డెఫినెట్ గా ఈ పాల సొరకాయ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మీరు రైస్ లోకి, చపాతీస్ లోకి మీరు సర్వ్ చేసేసుకోవచ్చు, లేకపోతే మీరు చపాతీస్ లోకి సైడ్ డిష్ గా కూడా మీరు చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్ గా ఈ పాల సొరకాయ కర్రీని ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ సలహాలను, మీ సూచనలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.